నిజంగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత చాలా సంతోషకరమైనటువంటి రోజుగా నేను దీన్ని భావిస్తూ ఉన్నాను. దశాబ్దాల పాటు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలి, తద్వారా ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి బిడ్డలందరికీ ఉద్యోగ అవకాశాలు రావాలి అని కోరుకొని అనేక మంది నిరుద్యోగ యువతీ యువకులు పోరాటం చేస్తే, ఆ పోరాటాలు నిజం చేయాలని, నిరుద్యోగ యువతీ యువకుల కలలు నిజం చేయాలని ఎంతో ఉన్నతమైనటువంటి ఆలోచనతో పార్లమెంట్లో సంఖ్యాబలం లేకపోయినప్పటికి కూడా అందరినీ ఒప్పించి మెప్పించి తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరి కలలు నిజం చేయటం కోసం ఇంత పెద్ద ఎత్తున ఒక్కటేసారి దాదాపు 7,000 మంది స్టాఫ్ నర్సులకి ఒక్కటేసారి ఇంత పెద్ద ఎత్తున ఒక దగ్గర చేర్చి ఉద్యోగాలు ఇవ్వటం అనేది నిజంగా చాలా సంతోషకరమైనటువంటి రోజు, తెచ్చుకున్న రాష్ట్రానికి సార్థకం అవుతున్నటువంటి రోజుగా నేను భావిస్తూ, ఇంత మంచి కార్యక్రమాన్ని ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమంత్రి గారిని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. నిజమే, ఈ రాష్ట్రమే నిరుద్యోగ యువతీ యువకుల యొక్క కలల సాకారం. మీ కలలు నిజం చేయటం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం కంకణబద్ధమై వేస్తున్నటువంటి అడుగుల్లో మొదటి అడుగ్గా ఈరోజు మీ అందరికీ ఈరోజు లాల్ బహదూర్ స్టేడియంలో దాదాపు రాష్ట్రం పైన ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు అంతా మీకు తెలుసు, జరిగినటువంటి అప్పుల గురించి తెలుసు, ఛిద్రమైన ఆర్థిక వ్యవస్థ గురించి తెలుసు. అయినప్పటికి కూడా రూపాయి పోగేసి రాష్ట్ర ప్రభుత్వం పైన నెలకి 500 కోట్ల పైబడి 500 కోట్ల పైబడి భారం పడుతున్నప్పటికి కూడా దాదాపు సంవత్సరానికి 60 లక్షల భారం పడుతున్నప్పటికి కూడా ఆలోచన చేసి ఈ భారాన్ని ఏ రకంగా అధిగమిద్దాం, కానీ మన సోదరిమణులకి ఉద్యోగ అవకాశాలు ఇవ్వాల్సిందే అని చెప్పి ఆలోచన చేసిస్తున్నటువంటి ఈ నిర్ణయాన్ని తప్పనిసరిగా అభినందించకుండా ఎవరు ఉండలేరని నేను భావిస్తూ ఉన్నాను. ఇస్తున్నటువంటి ఉద్యోగ అవకాశాలు కూడా దాదాపు 85% నుంచి 88% వరకు బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులే ఉన్నారు. వారు కలలు కన్న ఉద్యోగ భవిష్యత్తుని నిజం చేస్తూ ఈరోజు చేస్తున్నటువంటి కార్యక్రమం ఈ రాష్ట్ర చరిత్రలో చారిత్రాత్మకంగా నిలిచిపోతుందని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. అంతేకాదు, కేవలం స్టాఫ్ నర్సులే కాకుండా ఈ విద్యా వైద్య శాఖలో ఉన్నటువంటి, వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నటువంటి ఇంకా దాదాపు 5,000 ఉద్యోగాల గురించి కూడా ఈ శాఖ ఆలోచన చేస్తూ ఉంది. ఖాళీగా ఉన్నటువంటి ఆ ఉద్యోగ అవకాశాలు కూడా త్వరలోనే భర్తీ చేయడానికి కసరత్తు చేస్తూ ఉందని చెప్పి శాఖ వారు సమాచారం ఇస్తూ ఉన్నారు, ముఖ్యమంత్రి గారు కూడా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని, ఇందిరమ్మ రాజ్యం అంటే పేద బడుగు బలహీన వర్గాలకి వారి జీవితాన్ని బతకడానికి కావలసిన ఉద్యోగ వ్యవస్థ పట అనేక కార్యక్రమాలని ఏర్పాటు చేస్తుందని చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ ఏది అవసరం లేదని నేను భావిస్తూ ఉన్నాను. మిత్రులారా, రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ఇందిరమ్మ రాజ్య శ్రేయోభిలాషులారా, మీరు ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి,
ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రతి కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసమే అడుగులు ముందుకు వేస్తూ ఈ రాష్ట్ర సంపదని వనరుల్ని ప్రతి పైసాని రాష్ట్ర ప్రజల కోసం ఖర్చు పెట్టడం కోసమే అకుంఠ దీక్షతో పనిచేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించండి. మీ కలలు నెరవేర్చడం కోసం మేమంతా కష్టపడి పనిచేస్తామని మీ అందరికీ మేము మాటిస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంకా అనేక మంది నిరుద్యోగ యువతి యువకులకి ఉద్యోగ అవకాశాలు ఇలాగే రావాలని, వారి మీద ఆశలు పెంచుకున్నటువంటి తల్లిదండ్రుల కలలు నిజం కావాలని, వాటన్నిటి కోసం మనందరం కలిసి సమిష్టిగా కృషి చేద్దామని చెప్పి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ మరొకసారి మీ అందరినీ నేను అభినందిస్తూ ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంపూర్ణంగా హృదయపూర్వకంగా అభినందనలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ